वेलकम बैक टू ऑफ रिकॉर्ड अंतन्नार इंतन्नार पेदवाड़ी अन्न मुद्द पेड़तामन्नार अन्ना कैंटीन पेर तो कड़ुपु निंपुतामन्नार प्रकटनलु गोप्पगा विनिपिंचायि गानी आचरणलोने अडुगुलु मुंदुकु पड़ट्लेदु अन्ना कैंटीन आलस्यानिकि कारणं एंटि असलु अन्ना कैंटीनलु प्रारंभं अवुतायो लेदा राष्ट्र पदकान्नि चूसी दान्नि मिंचे स्कीम नि तीसुकुरावालनुकुन्नारु अनुकोडवे आलिस प्रचारंतो पोरेत्तिंचारु कानी पालकुल अडुगु मुंदुकु पट्टलेदु पेदोळ्ळ कंचल्लो मुद्द कनिपिंचडं लेदु तमिळनाडुलो ग्रांड सक्सेस अयिन अम्म क्यांटीन्लु जिराक्स तीसि इक्कड अन्न क्यांटीन्लु प्रारंभिंचालनुकुंदि एपी प्रभुत्वं अक्टोबर् 2న ఈ పథకానికి శ్రీకారం చుట్టాలనుకున్నారు ప్రభుత్వ పెద్దలు మనసులోని మాటని చెప్పేసి అందర్ని ఊరించారు అన్న క్యాంటీన్ల పథకం మాత్రం కాగితాలు దాటడం లేదు ఈ పథకం అమలుకు అష్ట కష్టాలు పడుతోంది ప్రభుత్వ యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో అన్న క్యాంటీన్ స్కీమ్ కూడా ఒకటి పేదలకు తక్కువ ధరకే పోషకాహారాన్ని అందించాలన్న సుదీర్ఘదేశంతో తొలి కేబినెట్ మీటింగ్ లోనే ఈ పథకానికి ఆమోద ముద్ర వేసింది ఏపీ సర్కార్ పథకం అమలుకు క్షేత్రస్థాయి అధ్యయనం కోసం మంత్రులు నారాయణ పత్తిపాటి పుల్లారావు పరిటాల సునీతతో పాటు మరికొందరు అధికారులతో కమిటీని నియమించింది ప్రభుత్వం అధినేత ఆదేశాలతో ఈ బృందం చెన్నపట్నానికి వెళ్లి అమ్మ క్యాటిల్లపై స్టడీ టూర్ వచ్చింది కూడా ఒకటి రెండు సార్లు కాదు మోచ్చటగా మూడు సార్లు ఈ బృందం చెన్నై వెళ్లి అమ్మ క్యాంటీన్లపై సమగ్రంగా అధ్యయనం చేసింది గ్రౌండ్ వర్క్ పూర్తయింది కాబట్టి అక్టోబర్ 2 నుంచి సరసమైన ధరకే అన్న క్యాంటీన్లలో కమ్మని భోజనాన్ని రుచి చూడొచ్చని మంత్రులు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు స్టేట్మెంట్స్ అయితే బాగున్నాయి కానీ ప్రకటనలో చూపిన ఉత్సాహాన్ని ఆచరణలో చూపించలేకపోయారు మంత్రులు అక్టోబర్ నవంబర్ దాటి డిసెంబర్ నెల కూడా సగం గడిచిపోయింది అన్న క్యాంటీన్ల గురించి కూపాలకు లేదు ఎందుకు కారణం మంత్రులంతా బిజీగా ఉండటమేనన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది రాజధాని నిర్మాణం రుణమాఫీ సమస్యల పరిష్కారం సొంత నియోజకవర్గాల్లో పర్యటనలపై మంత్రులు ఎక్కువగా దృష్టి పెట్టడంతో అన్న క్యాంటీన్ల స్కీమ్ పక్కదారి పట్టిందని చర్చించుకుంటున్నారు మంత్రి నారాయణ వరుసగా విదేశీ పర్యటనలో ఉండటంతో ఈ పథకంపై దృష్టి పెట్టలేకపోయారని మున్సిపల్ శాఖలో చెబురు కొరుకుంటున్నారు అధికారులు ఇక మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు రాజధాని భూములపై చూపినంత శ్రద్ధ అన్న క్యాంటీన్లపై చూపలేదని ఈ ఆలస్యం అందుకేనని అధికార వర్గాలు గుసగుసలాడుతున్నాయి ఈ కమిటీలోని మరో మంత్రి పరిటాల సునీత పథకం అమలు కోసం స్టడీ టూర్లు చేస్తున్నా అన్న క్యాంటీన్లపై చర్చలు మాత్రం ముక్కుబడిగానే ఉంటున్నాయంటున్నారు పథకం ఆలస్యంపై ప్రభుత్వ వర్గాల్లో మరో వాదన కూడా వినిపిస్తోంది అన్న క్యాంటీన్లతో ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా పడుతుందని అంచనా వేశారట ఈ నేపథ్యంలో ఈ భారాన్ని ప్రభుత్వం భరించాలా లేక స్థానిక సంస్థలు భరించాలా అనే దానిపై పెద్ద కసరత్తే జరిగిందట ఫైనల్ గా అన్న క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతల్ని స్థానిక సంస్థల భుజస్కంధాలపై పెట్టాలనుకుంటున్నారట అయితే ఇప్పటికే స్థానిక సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అన్న క్యాంటీన్ల రూపంలో మరింత భారాన్ని భరించడానికి స్థానిక సంస్థలు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది ప్రభుత్వం ప్రకటించిన పథకం కష్టనష్టాల్ని ప్రభుత్వమే భరించాల్సిన బాధను వినిపిస్తోంది కానీ రాష్ట్ర ఖజానా ఇప్పటికే లోటు బడ్జెట్తో సతమతమవుతోంది కొత్త రాష్ట్రం ముంగింట్లో కొండంత కష్టాలున్నాయి ఆర్థిక ఇబ్బందులు బరువు బాధ్యతలు అనేకం ఉన్నాయి దీంతో అన్న క్యాంటీన్ల నిర్వహణ ఏపీ సర్కార్కు మరో భారం కానుంది అన్న క్యాంటీన్ల నిర్వహణ సాధ్యాసాధ్యాలను ముందుగా చూసుకోకుండానే ఆర్పాటంగా పథకాన్ని ప్రకటించిన ఏపీ సర్కార్ ఇప్పుడు పథకం అమలు విషయంలో జనబర్జలు పడుతోందన్నది వాస్తవం స్మార్ట్ సిటీలు సింగపూర్ సిటీలపై దృష్టి పెడుతున్న ప్రభుత్వం పేదలకు మేలు చేసే అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తేనే మంచిదన్న చర్చ సచివాలయ వర్గాల్లో జరుగుతోందట